పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయినట్లు తెలుస్తుంది. చెరువులకు కూడా గండి పడ్డట్టు తెలుస్తుంది. రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, థ్యాంక్ యూ భవన్. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం వద్ద ఆడిపూడి కాలువకు గండి పడింది. దీంతో పక్కనే ఉన్నటువంటి వరిచేల్లోకి పూర్తిగా మట్టితో పాటు నీరు భారీగా నీరు చేరడంతో అనేక ఎకరాల్లో పూర్తిగా ఈ పంట అంతా కూడా మట్టితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడికి అధికారులు ఎవరు కూడా వెళ్ళలేదు. అయితే కేవలం అక్కడ ఉండేటువంటి రైతులు అడ్డుకట్టు వేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారీగా వచ్చినటువంటి నీరు ప్రవాహాన్ని అడ్డుగా వేయలేనటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి జేసీబీని అక్కడికి తరలించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే దీనివల్ల భారీ నష్టమే జరిగింది. అయితే గోపాలపురం పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తల్లాడ అటు దేవరపల్లి రోడ్డు మీద కూడా భారీగా వరద నీరు చేరడం, అలాగే రోడ్డు కూడా పలు చోట్ల కోతకు గురైనటువంటి పరిస్థితి. అయితే తాడిపూడి కాలువకు గండిపడి ఈ విధంగా పంటలు పాడైపోవడం అనేది ఇది మొదటిసారి కాదు. ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రాంతంలో శాశ్వతమైనటువంటి గట్ల నిర్మాణాన్ని చేపట్టట్లేదంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి భవాని. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. నేను తప్పేసాను వీడియో.